మనం ఇంకా సెకండ్ వేవ్ కరోనాతో సతమతమవుతున్నాం. కానీ జపాన్ దేశం ఇప్పుడు ఫోర్త్ వేవ్ కరోనాతో వణికిపోతోంది. మరో నెలలో ఇక్కడ ఒలింపిక్స్ క్రీడలు జరగనుండగా పలు నగరాలు కరోనా తాకిడికి దారుణంగా నష్టపోతున్నాయి. దీంతో ఒలింపిక్స్ రద్దు చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ అదుపులోకి వస్తూ ఉండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా నాలుగో వేవ్ భయంతో జపాన్ నగరం ఒసాకా జడుచుకుంటోంది. వైరస్ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్ ఉధృతి పెరగడంతో జపాన్లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో పాటు మరో 8 నగరాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా జరుగుతున్న వేళ కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ ఇన్ని రోజులు వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిన జపాన్లో మళ్లీ కరోనా విజృంభణ కలవరపెడుతోంది. ప్రస్తుత కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ భయపెడుతోంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ వారంలో 3849 పాజిటివ్ కేసులు నమోదు కాగా జపాన్లో సంభవిస్తోన్న కోవిడ్ మరణాలు దాదాపు 25% ఆ ఒక్క నగరంలోనే ఉంటున్నాయి. 3 నెలల క్రితంతో పోలిస్తే ఇవి 5 రెట్లు ఎక్కువ. ఇప్పటికే అక్కడి ఆసుపత్రుల్లో 96% పడకలు కోవిడ్ బాధితులతో నిండిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆసుపత్రిలో చేరుతున్న రోగుల్లో తీవ్ర లక్షణాలు కనిపిస్తూ ఉండడంతో కోలుకోవడం ఇబ్బందిగా మారినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకు వచ్చి చేరుతున్న పేషెంట్లకు సరిపడా ఏ సౌకర్యం లేకపోవడంతో జనం ఇబ్బందులకు రెట్టింపవుతూ ఉన్నాయి. ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్లో ప్రస్తుతం కోవిడ్-19 విజృంభణకు బ్రిటన్ రకమే కారణమని అనుమానిస్తూ ఉన్నారు వైద్య నిపుణులు. దాదాపు 90 లక్షల జనాభా కలిగిన ఒసాకా నగరంలో ఈ నెలలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఇందుకు బ్రిటన్లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ కారణమై ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. గత కొద్ది రోజులుగా పాజిటివ్ నిర్ధారణ అవుతున్న వారిలో 14% రోగులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. ఇక టోక్యోలోనూ కోవిడ్ బాధితుల్లో 37% మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు కోలుకోవడం ఇబ్బందికరంగా మారిందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆసుపత్రుల్లో మందులు వెంటిలేటర్ల కొరత ఎక్కువ కావడంతో పాటు రోగుల తాకిడిని తట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్న వైద్యులు నర్సులు సరిపోవడం లేదు. జపాన్లో కేవలం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య సిబ్బందిలో 50% మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎంతో అడ్వాన్స్డ్ ప్లానింగ్కు మరో పేరైన జపాన్లో కరోనాకు వ్యాక్సినేషన్ విషయంలో వెనుకబడిపోయింది. ఓవైపు ఇన్ని సమస్యలు వెంటాడుతున్నా మరికొద్ది రోజులలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. సమస్య తీవ్రత ఇంతగా ఉన్నా పర్వాలేదని చెబుతోంది ప్రభుత్వం. క్రీడలు ప్రారంభమయ్యే నాటికి ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో దాదాపు 80% మందికి వ్యాక్సిన్ వేస్తామని అటు ఐఓసీ ప్రకటించింది. కానీ 12.5 కోట్ల జనాభా ఉన్న జపాన్లో ఇప్పటి వరకు కేవలం 2-3% మందికే వ్యాక్సిన్ అందించారు. క్రీడలకు సమయం దగ్గర పడుతూ ఉండడం, వైరస్ ఉధృతి పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వ్యాక్సినేషన్ను భారీ స్థాయిలో చేపట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా టోక్యో ఒసాకా నగరాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్లో ఫైజర్ మొడర్నాతో పాటు ఆస్ట్రజెనికాను అనుమతించినప్పటికీ ఆస్ట్రజెనికా పంపిణీ ఆ దేశానికి ఇంకా చేరనేలేదు. ఇదిలా ఉండగా పలు దేశాలు ఒలింపిక్స్ లో పాల్గొనే విషయంలో పలు ఆంక్షలు విధిస్తున్నాయి. తన క్రీడాకారులను జపాన్ వెళ్లొద్దని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. జపాన్లో వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అమెరికా అక్కడి పౌరులకు సూచించింది. కొత్త రకాల ప్రభావం కనిపిస్తున్న వేళ వ్యాక్సిన్ తీసుకునేవారు కూడా జపాన్కు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించింది. ఇదిలా ఉంటే జపాన్లో ఇప్పటి వరకు 7,28,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 12,000 మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించినప్పటికీ తాజాగా వైరస్ ఉధృతి పెరగడం జపాన్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నా జపాన్లో ఒలింపిక్స్ నిర్వహణకే మొగ్గు చూపుతూ ఉండడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తమ ప్రాణాలతో చెలగాటాలొద్దని, ఆటలు మాకు వద్దే వద్దని జపాన్ ప్రజలు ఎంతగా నెత్తినోరు బాదుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా సమస్యను టీకాలతో ఎదుర్కొంటామని అంటున్నారు ప్రధాని యోషిహిదే సుగా. ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించకుంటే 100,000,000,000 రూపాయలు వృధా అవుతాయన్నది ఆయన ఆలోచన.
కరోనా కట్టడి కోసం ఇప్పటికే జపాన్ లో కఠిన ఆంక్షలున్నాయి. టోక్యో నగరంతో పాటు మరో 6 ప్రాంతాలలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకూడదని, అంతా సజావుగానే జరుగుతుందని ప్రధాని సూగా భరోసా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని, అందరికీ టీకాను అందిస్తామని ఆయన చెబుతున్నారు. దేశ జనాభాలోని 80-90% మందికి టీకాలు అందితే అప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఒలింపిక్స్ను నిర్వహించవచ్చని అంటున్నారు. అయితే అది సాధ్యమేనా? ఇన్నాళ్ళు కానిది ఈ కొద్ది రోజుల వ్యవధిలో అంతమందికి టీకాలు ఇవ్వగలరా? సరిపడినంత వైద్య సిబ్బంది కూడా లేని పరిస్థితులలో టీకాలు ఎలా ఇప్పించగలరన్నవి ఇప్పటికీ మాత్రం ప్రశ్నలుగానే ఉన్నాయి. కరోనా విషయంలో మొండిగా వ్యవహరించిన ప్రతి దేశం పెద్ద సంఖ్యలో నష్టపోయింది. ఏ నాయకుడు కరోనాను అడ్డుకోలేకపోయాడు. మరి ప్రధానమంత్రి సూగా ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.